చంద్రబాబు మళ్లీ జైలుకు వెళ్లటం ఖాయం. ఎన్నికల తరువాత టీడీపీని బీజేపీలో విలీనం చేస్తారు. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారన్న అంబటి. పదో రోజు మేమంతా సిద్ధం బస్ యాత్ర. కాసేపట్లో కనిగిరిలో సీఎం జగన్ రోడ్ షో. సాయంత్రం కొనకమెట్ల క్రాస్ దగ్గర సభ. వైసీపీలోకి దిందులూరు నేతలు, పలు పార్టీల నాయకుల చేరిక. కండువాలు కప్పి ఆహ్వానించిన జగన్. డ్రగ్స్ వ్యాపారం చేస్తోంది చంద్రబాబు బంధువులే, ఆయన డిఎన్ఏలోనే హత్యా రాజకీయాలున్నాయి. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపణలు. అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారు. రాహుల్ కి రాష్ట్ర సమస్యలు కనిపించడం లేదా? కాంగ్రెస్ కి ప్రజలే గుణపాఠం చెబుతారన్న కేటీఆర్. మెట్రో ట్రైన్ ప్రయాణికులకు షాక్, పలు రాయితీలు రద్దు చేస్తూ నిర్ణయం. అధికారులపై ప్రయాణికుల ఆగ్రహం. అవినీతి, కుటుంబ పాలనకు గ్యారంటీ కాంగ్రెస్. లక్ష రూపాయలు ఇస్తామని మోసానికి తెరలేపారు. తుక్కుగూడలో కాంగ్రెస్ సభ ఫెయిల్ అయిందన్న లక్ష్మణ్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో తనిఖీలు. ఆర్టీసీ కార్గోలో 22 లక్షల నగదు స్వాధీనం. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ప్రజల సమస్యలను కేసీఆర్ పట్టించుకోలేదు. వాస్తు బాగోలేదని సచివాలయానికే రాలేదు. బీజేపీని మూడోసారి గెలిపించాలి అన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ లోకి భద్రాచలం ఎమ్మెల్యే రేవంత్ సమక్షంలో చేరిన తెల్లం వెంకట్రావు. కండువా కప్పి ఆహ్వానించిన పొంగులేటి. శ్రీశైలంలో రెండో రోజు ఉగాది మహోత్సవాలు. సాయంత్రం మహాదుర్గ అలంకారంలో దర్శనం. రాత్రికి ఆది దంపతుల గ్రామోత్సవం. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు. ఏపీలో సాధారణం కన్నా 6 డిగ్రీలు అధికం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ. అనకాపల్లి జిల్లాలో భారీగా మద్యం సీజ్. ఓ గడ్డివాములో 39,000 బాటిల్స్ స్వాధీనం. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తిరుమల కొండపై ఎండ తీవ్రత. మాడ వీధుల్లో భక్తుల ఇబ్బందులు. ఉపశమన చర్యలు చేపట్టిన టీటీడీ. ప్రజలకు పేర్ని నాని ఏం చేశారో చెప్పాలి. ఎన్నికల తరువాత ఎవరు ఏ పార్టీనో తెలుస్తుంది. వైసీపీలా మేం డమ్మీ పార్టీ కాదు అన్న సాధినేని యామిని. తిరుపతి జిల్లాలో ఏనుగుల బీభత్సం. 80 ఎకరాల్లో మామిడి చెట్లు ధ్వంసం. భయాందోళనలో మామండూరు గ్రామస్తులు. రాజేంద్రనగర్లో అగ్ని ప్రమాదం. పండ్లగూడ రత్నదీప్లో చెలరేగిన మంటలు. మరమ్మతులు చేస్తుండగా ఘటన. తమిళనాడులో 4 కోట్లు పట్టివేత. బీజేపీ అభ్యర్థికి చెందిన నగదుగా గుర్తింపు. నాగేంద్రన్ బంధువుల ఇళ్లలోనూ సోదాలు. లిక్కర్ స్కామ్ పై బీజేపీ పోరుబాట. ఢిల్లీలో ఆందోళనకు దిగిన నేతలు. ఆప్కు వ్యతిరేకంగా నినాదాలు. కేజ్రీవాల్ అరెస్టుపై నిరసనలు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతల నిరాహార దీక్షలు. జంతర్ మంతర్ కు తరలి వచ్చిన క్యాడర్. బీహార్లో మోదీ ఎన్నికల ప్రచారం. ఇండియా కూటమి టార్గెట్ గా విమర్శలు. మోదీ గ్యారంటీలు చూసి భయపడుతున్నారా అని ప్రశ్న. ఇవాళ 2 ఐపీఎల్ మ్యాచ్లు. ముంబైతో తలపడనున్న ఢిల్లీ. రాత్రి 7:30 లక్నోతో గుజరాత్ ఢీ.